మామ ఎగ్జిడమ్ సార్ అది అకౌంట్ చెప్పింది సార్ చూసారా మెసేజ్ వచ్చింది మా ఎగ్జిడమ్ 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 చెప్పు వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు 45 ఏళ్ళు వయసు నుండి 60 ఏళ్ళు లోపు ఉండే మహిళలకి ఆర్థిక సహాయం కింద ఏడాదికి 18,750. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అనేక ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట కట్టుబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా భవిష్యత్తులో కూడా చేస్తారా అంటే ఆశ్చర్యం కలిగే విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టారు. వాస్తవం చెప్పాలంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలకే దేశంలో ఉండే కోట్లాది ప్రజలు శభాష్ అంటే తండ్రిని మించిన తనయుడిగా ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కుటుంబాల మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం నా తండ్రి 10 అడుగులు వేస్తే నేను 100 అడుగులు వేస్తానని చెప్పని ఈ దాదాపుగా ఏడాది ఒక నెల అటు ఇటు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అనేక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైఎస్ఆర్ చేయూత కింద ఆ యొక్క లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు మొత్తం కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని తద్వారా మన జీవితాల్లో మన కుటుంబాలకు కాస్త మరింత ఆసరా ఇచ్చే విధంగా ఏదైతే వైఎస్ఆర్ ఆసరా పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సహాయం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం పూర్తి స్థాయిలో నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్న కలలు నిజం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు ఆలోచన సాగించేది సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పూర్తి స్థాయిలో వెలుగులు నింపాలా సంక్షేమ పథకాలని ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాల కోసం ఎవరి చుట్టూ తిరగా సంవత్సరం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే అందే విధంగా చర్యలు తీసుకోవాలా అన్న ఆలోచన సాగిస్తూ వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ పెట్టి చరిత్ర సృష్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన విషయంలో ముందుకు సాగుతూ ఈరోజు అతిపెద్ద పథకం ఈరోజు వైఎస్ఆర్ చేయూత కానీ చూసినట్లయితే రాష్ట్రం కాదు దేశమే ఆశ్చర్యపోయే విధంగా దేశమంతా శభాష్ అనే విధంగా ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రజలకు 100కి 100% అందుతున్నాయనే దానికి ఇటీవల ఇండియా టుడే చేసిన సర్వే ఒక ఉదాహరణ. సొంత రాష్ట్రంలో 87% మంది అంటే 100కి 50% ఆదరణ ఉంటే మంచి ఆదరణ అని చెప్పని అందరూ భావించే పరిస్థితుల్లో 100కి 87% మంది సొంత రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని జాతీయ ఛానల్ జాతీయ పత్రిక ఇండియా టుడే ఆ సర్వే ప్రకటించిందంటే ఈ దేశంలోనే 87% సొంత రాష్ట్రంలో ప్రజల ఆదరణతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రభాగాన ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో చేరువయ్యాయి అనే దానికి ఈ 100కి 87% మంది జగన్ గారికి అనుకూలంగా ఉన్నారంటమే ఒక చక్కటి నిదర్శనంగా భావిస్తూ ఈ పథకాలని స్థానిక ఎమ్మెల్యేలుగా మరింత ముందుకు తీసుకుపోతామని అర్హులైన లబ్ధిదారులకి ఏ ఒక్కరికి మేము లబ్ధిదారుల విషయంలో కులం చూసే ప్రశ్న లేదు మతం చూసే ప్రశ్న లేదు పార్టీ చూసే ప్రశ్న లేదు గత ఎన్నికల్లో ఓటు వేశారా ఓటు వేయలేదా ఆలోచన చేసే పరిస్థితి లేదు అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ పథకాలు అందించేదానికి నేను కానీ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. కష్టపడి పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి పూర్తిగా సహకారం అందిస్తాం.